ఇప్పుడు మీతో ఇలా ఫ్లైట్లో ఉంటూ మాట్లాడే కంటే 10 o'clock మాట్లాడితే ఎట్లా ఉంటుంది? పర్లేదా? జస్ట్ హలో చెప్పండి ఫ్లైట్లో. ఎస్ 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 ఇదిగో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడే, కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను దిగాలి. బ్యాగ్ ఎక్కడుందో పెట్టారు. నేను ఫ్లైట్లో ఉన్నాను. మరి జస్ట్ విశాఖపట్నం వచ్చాను ఢిల్లీ నుంచి. చెప్పాం కదా ఫ్రూట్ఫుల్ ట్రిప్. అంతే చాలా ఫ్రూట్ఫుల్ ట్రిప్. మీరందరూ ప్రేయర్ చేశారు, కొన్ని మిరకలు జరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు వైజాగ్లో దిగుతున్నాను. థ్యాంక్ యూ. హవీ, గుడ్ నైట్ సార్. హలో, ఐఎమ్ స్టిల్ ఆన్ ద ఫోన్. హాయ్ హాయ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాగున్నారా? ఫేస్బుక్ లైవ్ 9 o'clock లేట్ చేయమని హలే. థ్యాంక్ యూ. ఫేస్బుక్లో లైవ్ కదా. అక్కడికి వెళ్ళి ఎవరో ఇద్దరు ముగ్గురు ఫోటోలు. ఫోటో అక్కడ లైట్. ఎందుకు అక్కడికి వెళ్ళిపోదాం. విశాఖపట్నం ఆ పాట విన్నారు కదా? విశాఖపట్నం చిట్టి వలస గ్రామం, చేసుకున్న పుణ్యమే మీతో. ఇది నేను పుట్టినూరు, విశాఖపట్నం జిల్లా. ఇక్కడికి చిట్టి వలస బహుశా 15-20 kilometers. కొంచెం ఆగొస్తే బాగుండేమో, కొద్ది నిమిషాలు ఉంటాను. రేపు ఉదయం మీ అందరికి చెప్పాను కదా, విశాఖపట్నం 10 o'clock విశాఖపట్నం మేఘాలయ హోటల్ ప్రక్కనే, బస్టాండ్ ప్రక్కనే స్టేట్ లీడర్స్ వస్తున్నారు 10 o'clock. కోఆర్డినేటర్స్, లీడర్స్, యాస్పిరెంట్స్ రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ దేవుడు బ్లెస్ చేసినట్టు. మీరు కూడా యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే, ఇక్కడ ఒక ఆయన అబ్బాయి ఉన్నారు చూడండి, ఆయన పేరు మీకు తెలుసో లేదో, గోల్డ్ మెడలిస్ట్. మేమిద్దరం జర్నీ, మేము ముగ్గురం కలిసి జర్నీ చేసాం. ఇంకొక పేరు చెప్పు. హలో, మీ పేరేంటి చెప్పు? గ్రంథి రవితేజ. గ్రంథి రవితేజ. ఈశ్వర్రావు. ఈశ్వర్రావు పాకిరాపేట ఒరిజినల్ గానా, విశాఖపట్నం. ఇప్పుడు ఢిల్లీలో మంచి దాని ఏమంటారు, నేషనల్ స్పోర్ట్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన స్విమ్మింగ్ ఇంటర్నేషనల్, టర్కీ, చాలా విదేశాలు, కజకస్తాన్, సింగపూర్ అదే సినాంగి. మీరు చూస్తారు మిరకల్స్ జరుగుతాయి, అన్నీ జరగబోతున్నాయి. కనుక చూసారా, వీరు మన ఫ్యాన్. నాకండి ఎత్తుకున్నారు, అందం ఎక్కువ ఉంది, ఎక్కువ తల ఉంది. థ్యాంక్ యూ. అందరికి హలో చెప్పండి. మరి మీ నెంబర్స్ కావాలి మా బాబు. సెల్ఫీ తీసుకున్న వాళ్ళు అందరి నెంబర్లు కలెక్ట్ చేయాలి. ఎలా చేస్తాం? ఇప్పుడు ఎలా నెంబర్ తర్వాత నెంబర్లు ఎందుకు బాబు? అలాగేందుకు? నాతో తీసుకుంటే 700 మందిని రీచ్ అవుతారు. థ్యాంక్ యూ. నాతో తీసుకుంటే వెరీ గుడ్, కలిసి తీసుకుంటే 200 మందిని రీచ్ అవుతాం. అంతే కదా, నెంబర్ ఇవ్వాలి. ఒకటే రిక్వైర్మెంట్, ఫోన్ నెంబర్ తీసుకోవాలి అందరు దీన్ని. 1, 2, 3. ఎందుకంటే
మీరు దీన్ని నేను మిమ్మల్ని గ్రూప్ క్రియేట్ చేస్తాను మీతో. రేపు మార్నింగ్ 10కి మీరు ఖాళీ ఉంటే మన మేఘాలయ దగ్గరికి వచ్చేయాలి మీరు. టువర్డ్స్ కెమెరా, టువర్డ్స్ కెమెరా. చూసారా బ్యాటరీలో మాట్లాడుతూ రేపు ఉదయం 10 గంటలకు. హలో చెప్పండి. రేపు ఉదయం 10 గంటలకు విశాఖపట్నం మేఘాలయ హోటల్ ప్రక్కని మనం కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. సాయంత్రం వరకు యాస్పిరెంట్స్ ఎమ్మెల్యే ఎంపీ కంటెస్ట్ చేద్దామని వారు రియల్ ఫ్యాన్స్ అందరూ మీరు రండి. కో కోఆర్డినేటర్లుగా ఉందాం, రాష్ట్రం అభివృద్ధి చేద్దాం, అవినీతిని నిర్మూలన చేద్దాం అన్నవారు అందరూ కూడా. ఇంకే లేదు, లగేజ్ లేదు, ఏం లేదు. ఒక ఇద్దరు ముగ్గురికి మాట ఇచ్చానన్నమాట, సెల్ఫీలు తీసుకుంటానని. సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఇద్దరికో ముగ్గురికో ముందు లైన్లో ఉన్నారు సార్, నేను కలవాలి. ముందు కూర్చున్న వాళ్ళకి అన్నమాట. చూడు అంతే కరెక్ట్. వి వాంట్ టు చేంజ్ అంటే విశాఖపట్నం మాకు మీరు ఎంతో గొప్ప వ్యక్తి, మా గౌరవానికి ఎంత పరిచయం మనం మాట్లాడుకుంటాం మాకు ఏం నచ్చట్లేదు. సో వాట్ వీ రియలీ వాంటెడ్ టు డూ ఇస్ మంచి అనౌన్స్మెంట్ ఒకటి సార్, సరైన రైతులకు ఒక 5,000 రూపాయలు సార్ అని మీరు అనుకుంటున్నారు. మార్నింగ్ మార్నింగ్ ఖాళీ ఉంటారు సార్, 10 గంటలకు ఫోన్ 10:30కి మేఘాలయ తెలుసు కదా మీకు, మన బిల్డింగ్ అక్కడికి వచ్చేయండి. మన స్టేట్ కమిటీకి అడ్వైజ్ ఇవ్వండి, ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అవ్వండి. ప్రొడక్ట్ ఉంటుంది ఇలా మనం మాట్లాడుకునే కంటే ఇన్వాల్వ్. దేవుడు మనల్ని కలిపాడు, లెట్స్ చేంజ్. డబ్బు 7 లక్షల కోట్లు బడ్జెట్ తెచ్చి చూపిస్తాం, మాట్లాడదు. 2.5 లక్షల కోట్లు అది మీరు మా మేనిఫెస్టో చూడండి. యు బీ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ లెవెల్, స్టేట్ లెవెలా, డిస్ట్రిక్ట్ లెవెలో, వైజాగ్ లెవెల్లో, ఏదో ఒక లెవెల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. చూసారా ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని, అప్పు తీర్చుదామని, నిరుద్యోగులకు ఉద్యోగం ఇద్దామని మంచి మేనిఫెస్టో 30 పాయింట్లతో తయారు చేసాం. మెయిన్ హైలైట్స్ సార్ 2-3 ప్రజల్లో జరిగే హైలైట్స్ ఎవరికొచ్చారు. సెల్ఫీకి మనీ తీసుకోవట్లే అబద్ధం. అమెరికాలో 7 కోట్ల మిలియన్ ఇస్తారు ఎన్ని సెల్ఫీ. ఒక ఇది చూడండి, ఇది సెల్ఫీ వల్ల లాభం ఏంటి చెప్పమంటావా? ఒక్కొక్కరు 100 ఓట్లు వేయిస్తున్నారు, మీ అభిమానమే డబ్బు. నాకెందుకు డబ్బు అంటే పార్టీకి కావాలి. అందరూ 100 రూపాయలు, 1,000 రూపాయలు, 100,000 రూపాయలు పంపాలి, లేదంటే పార్టీ నడవదు. ఎందుకంటే విదేశ డబ్బు మనం తేకూడదు, ప్రజాశాంతి పార్టీ ఖర్చు పెట్టకూడదు. కనుక మీరు డబ్బులు ఇవ్వాలి ప్రజాశాంతి పార్టీ .org వెళ్ళి. అమ్మా బాగున్నారా? రేపు మిమ్మల్ని కలుస్తా, రేపు మిమ్మల్ని కలుస్తా. రేపు మీరు రండి, విశాఖపట్నంలో నేను ఉంటున్నాను, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. మీరు కూడా ఐ నీడ్ ఎ కాల్. మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ నియోజకవర్గం చెప్పాలి. ఎక్కడి నుంచి మీరు కంటెస్ట్ చేద్దాం అనుకున్నా అది చెప్పాలి, దాన్ని బట్టి మనం అందరం కలవడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ సార్, మీ ఫ్యాన్ సార్, పెద్ద ఫ్యాన్, హాయ్ చెప్తాను. చూసారా మీరు నా ఫ్యాన్ అట, ఆయన కాదట. అర్థమైందా? ఫోన్లేండి, మీరైనా నా ఫ్యాన్, ఆయన కాదు. రేపు మార్నింగ్ 10 గంటలకి నేను మీరు కలుద్దురు. రేపు మార్నింగ్ మీ వైజాగ్లో ఉన్నారా? కాదండి, కాకినాడ. కాకినాడ అయితే రేపు ఎందుకు? రేపు మార్నింగ్ బయలుదేరి వైజాగ్ వచ్చేయండి, 3 అవర్సే కదా. నేను కాకినాడ డేట్ ఇస్తాను. మీరు రేపు మార్నింగ్ 7 గంటలకు బయలుదేరి మేఘాలయ ఉంది కదా, మన మేఘాలయ బిల్డింగ్ ఆసిల్మెట్ ప్రక్కనే, అక్కడికి వచ్చేసేయండి. ఇంపార్టెంట్ 3-4 తీసుకొని ఒక బండి వేసుకొని వచ్చేయండి. మనం ప్లాన్ చేసి నేను కాకినాడ మార్చి 10 నుండి నేను ఇంకా 30 April టూరు. 175 నియోజకవర్గాలు, 20-25 ఎంపీ నియోజకవర్గాలు తిరుగుతున్నారు. మీరు వచ్చేసండి, మనం కలిసి పనిచేద్దాం. మీరు కూడా తప్పకుండా, తప్పకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్.
నాకు నల్గొండ ఎంపీ సీట్ కావాలి. వెరీ గుడ్, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కనుక ఇదే వీరిదే నెంబర్ కాదు, ఎవరు తీసుకున్నారు నెంబర్స్ కొంతమంది, నేను ఎక్కువ వెయిట్ చేస్తానని చెప్పాను. సార్ ఇప్పుడు మీ నెంబర్ నేను తీసుకున్నాను కదా, అక్కడ ఏది వచ్చిందా మీ నెంబర్కి? వెరీ గుడ్ పంపించారు కదా, వెరీ గుడ్, నేను దానికి రెస్పాండ్ అవుతాను. వెరీ గుడ్, డ్రాప్ చేశాను, ఇందులో ఆల్రెడీ చేశాను. వెరీ గుడ్, మీరు అయిపోయింది కదా మనకి, ఇంకేవి లేదు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు ఎయిర్పోర్ట్లో ఉన్నా మీ కొరకే కదా, అందుకే ఆన్ చేశాను. మీరు చూస్తారు హైదరాబాద్ ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చేసాను నిన్న, ఈరోజు సక్సెస్ఫుల్ మీటింగ్స్ ఢిల్లీలో, ప్రెస్ వారు కూడా రిపోర్ట్ చేశారు మంచిగా. మరి రేపు ఎల్లుట నేను విశాఖపట్నంలోనే ఉంటున్నాను, మీరందరూ మేఘాలయ మన మెయిన్ హాల్ ఉంది, రేపు ఉదయం 10 నుంచి మన ఆఫీసు శ్రీకన్య థియేటర్ దగ్గర, అక్కడికి మెయిన్ హాల్లో మీటింగ్ అయిపోగానే, కానీ రౌండ్ టేబుల్ డిస్కషన్ అవగానే మనం న్యూ కాలనీ అని విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రక్కనే మన ఆఫీస్ ఉంది, ఎవరిని అడిగినా చెప్తారు డాక్టర్ కేఏపాలంటే. మరలా నేను ఒక టైం ఎంత అయింది, 9:40 నేను ఇంత ఆఫ్ చేసేసి మరలా వస్తానంటే లైన్లో బెటర్ కదా, కొన్ని సెల్ఫీలు తీసుకొని అంతే కదా. నేను మరలా మీకు ఒక 30 మినిట్స్లో 10:10కి 10:10 నిమిషాలకి మళ్ళీ నేను, మేము ఫేస్బుక్ బ్యాటరీ లో ఉంది, ఎయిర్పోర్ట్లో ఉన్నాను, నేను మరల మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.